భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లు ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైత సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శనరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. అమెరికా వెళ్లి నరేంద్ర మోడీ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 కోట్ల ఇల్లు కట్టించామని ఇల్లు లేని వారు దేశంలో లేరంటూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రధాని ఒక్కడు ఉండటానికి వందలాది గదులు ఇల్లు అవసరమా అంటూ మరి పేదలు ఉండడానికి ఇల్లు అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 10 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని బీజేపీ గొప్పలు చెప్పుకుంటుందని, మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కాదని ఎద్దేవా చేశారు. 140 కోట్లు 20 కోట్ల ఇల్లు కట్టితే ఈ దేశంలో ఇల్లు లేని పేదవాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఉండే అవకాశమే లేదు. కానీ నిశ్చిక్కుగా భారత ప్రధానమంత్రి ఇతర దేశాలు పోయి గొప్పలు చెప్పుకోవడం కోసం తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఈ బీజేపీ పార్టీ వాళ్ళని, నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళని అందరికీ మనం ఒక సవాల్ చేస్తూ ఉన్నాం. ఇల్లు స్థలం లేనటువంటి పేదవాళ్ళు, ఇల్లు లేని పేదవాళ్ళు అనేవాళ్ళు లేరా ఈ దేశంలో? లేరా? ఈ దేశంలో కాదు చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగూడెం జిల్లాలో, కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో లేదా కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఏ మండలంలోకైనా వచ్చి చూడండి బీజేపీ నాయకులారా, ఇల్లు లేనటువంటి స్థలం ఎక్కడ? ఇల్లు లేనటువంటి గ్రామం ఉందా? ఇల్లు లేనటువంటి వార్డు ఉందా? మీరు నిరూపించగలరా? రావాలి అని చెప్పేసి అని సవాల్ చేస్తా ఉన్నాం ప్రజా సంఘాల పోరాట ఐక్య వేదిక నుంచి. అందుకే ఈ తప్పుడు మాటలు మానుకోవాలి. వాస్తవంగా ఈ ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన పేరుతోని మేము ఇల్లు కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్పి నిధులు కేటాయించకుండా ఇవాళ అనేక రకాల పేర్లతో ఈ ప్రభుత్వ సంపదను దుర్వినియోగం చేసే పని చేస్తూ ఉన్నారు. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిన మా ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు. అసలు ఏమైనా ఈ ప్రభుత్వానికి సోయుంటే మౌలిక వసతులు కల్పించడము అని అంటే రోడ్లు పోయడం, మేము రైళ్లు కట్టాం లేదా స్పీడ్ రైలు తెచ్చాం, వందే భారత్ రైలు తెచ్చాం, ఈ మాటలు చెప్తా ఉన్నారు. మౌలిక వసతుల్లో మనిషికి కావాల్సింది వసతి అంటే ఏమిటి? మౌలికంగా కావాల్సింది ఏమిటి? ఇల్లు కావాలన్నా కావద్దా? ఇల్లు అనేది మౌలికమైందా కాదా? ఇల్లు అనేది అవసరమైందా కాదా? నరేంద్ర మోడీ నువ్వు రోడ్డు మీద ఉంటున్నావా? అమిత్ షా నువ్వు రోడ్డు మీద ఉంటున్నావా? ఇంట్లో ఉంటున్నావా? మీరేమో ప్రభుత్వం తరపున కట్టినటువంటి